ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మేడే, ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం అండి. ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, రైల్వే పోర్టర్స్, రైల్వే వెండర్సు, ఇతర కార్మిక సోదరులందరూ కలిసి ఇక్కడ ఈరోజు ప్రప్రథమంగా మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరిగిందండి. దానికి శవభట చారిటబుల్ ట్రస్ట్ తరఫున మమ్మల్ని పిలవడం కూడా జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టుగైతే ఈ యొక్క టాక్సీలు కానీ ఆటోలు కానీ ఇవన్నీ ఇక్కడ ఉండడం జరిగిందండి. మరి ఇవి ఈరోజు ఇక్కడ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఆటో కార్మికులకి ఇక 51 మందికి పర్మిట్లు ఉన్నాయండి. తక్కిన వారు పర్మిట్లు సుమారు 20-30 సంవత్సరాల నుంచి పర్మిట్లు లేకుండా ఇక్కడే బతుకుతున్నారు. వాళ్ళ జీవిత ఆశయం ఎప్పటికైనా సరే మాకు ఇక్కడ పర్మిట్లు ఎలాగైనా కావాలి, రావాలి అని ఎప్పటి నుంచో వారు ఎదురు చూశారు. కానీ ఈరోజు వారికి 25 మందికి పర్మిట్లు రావడం జరిగిందండి. ఇది విజయవాడ అధికారులకి వీళ్ళు డేటా అంతా పంపించడం జరిగింది. అక్కడ సీనియర్ డీసీఎం భాస్కర్ రెడ్డి గారు కానీ, మన డీసీఎం రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే ఏసీఎం వర్మ గారు కానీ, వీరందరూ పూనుకొని అరే వీళ్ళకి ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నారు, మనకి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది కదా అని వారు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి మేము అన్నీ ఫార్వర్డ్ చేసి పంపించిన తర్వాత అవన్నీ వెరిఫై చేసి వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిజంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో, మేడే రోజు సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో హ్యాపీగా ఇవాళ జరుపుకున్నారు. అలాగే వారందరికీ మన కరోనా టైంలోని మార్చ్ 22 కరోనా ఆ రోజు నుంచే మనకి ఇక్కడ బంద్ ప్రకటించడం జరిగిందండి. ఆ రోజు నుంచి కార్మిక సోదరులందరూ అల్లాడిపోయారు. ఆ టైంలో మేము కార్మిక సోదరులకు అందరికీ రైస్, మనిషికి ఒక బస్తా బియ్యం ఆ రోజు ఇవ్వడం జరిగిందండి. ఆటో కార్మికులు కానీ, టాక్సీ డ్రైవర్లు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, ఈ శానిటరీ వర్కర్స్ కానివ్వండి, ఇలాగా సెలీన్లో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఇలాగ సుమారు 60-70 లక్షల రూపాయలు వెచ్చించి మా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనిషికి ఒక బస్తా బియ్యం. అంటే మా ఏం ఏంటంటే బియ్యం ఉంటే ఇంకా చాలు. ఆ టైంలో బయటికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆస్కారం లేదు. ఆ బియ్యం ఒక నెల రోజులు సుమారు సరిపడే బియ్యం ఇవ్వడం జరిగిందని, బస్తా బియ్యం. అది కూడా మా ఇంట్లో ప్రతి ఒక్కరు సామాన్య మానవుడు, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ క్లాస్ వాళ్ళు కానీ తినే బియ్యమే మంచి క్వాలిటీ రైస్ ఇవ్వడం జరిగిందని, వారు ఆ బియ్యం పెట్టుకొని ఏదో దాంట్లో వేసుకొని తినడం జరిగింది. 1 మంత్ గడుపుకోవడం జరిగిందండి. మరి అప్పుడు వారికి మేము ఈ యొక్క 25 మందికి ఇవ్వడం జరగలేదు. మరి ఈరోజు వాళ్ళకి పర్మిట్ ఏంటంటే ఏదో ఒక ఆటో యూనియన్లో వారికి సభ్యత ఉండాలి. వారికి ఎక్కడా లేదు, గౌతమి ఘాట్ దగ్గర కానీ, ఎల్టీడి జంక్షన్ లేకపోతే రైల్వే స్టేషన్ కింద కానీ ఎక్కడ కూడా వాళ్ళకి పర్మిట్ సభ్యత్వం లేదు కాబట్టి ఆ రోజు ఇవ్వడం జరగలేదు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనిషికి ఒక బస్తా బియ్యం ఇవ్వడం జరిగిందండి. అలాగే వెల్డర్స్ కూడా మేము ఇవ్వడం జరగలేదు. వారిని కూడా పిలిచి వెల్డర్స్కి, దానిలో కొంతమంది వెండర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈరోజు. ఇలాగ కార్మిక సోదరులకు అందరికీ ఈరోజు అంటే ఒక మేడే అంటే ఏదో వచ్చి మనం జెండా ఎగరేసి స్లోగన్స్ పలికేసి ఒక స్పీచ్ ఇచ్చేయడం కాదు. ప్రతి సంవత్సరం కూడా మేము మేడే ఇక్కడ ఖచ్చితంగా మా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ని ఇక్కడ మేము నిర్వహిస్తాం. ప్రతి కార్మికుడు కూడా ఏదో ఒకటి మా చారిటీ తరపున ఇవ్వడం జరుగుతుంది, సన్మానించడం కానీ. సన్మానం అంటే మామూలు దండేసి సాల్వ కప్పడం కాదండి, అది మన తిండి తినడానికి ఇది అవుతుంది కదా, అవి దండ తీసుకెళ్ళి పడేయడం జరుగుతుంది, ఆ సాల్వ తీసి ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అది కాకుండా వారికి ఎటువంటిదైనా సరే డబ్బులు కూడా ఇవ్వదలుచుకోలేదండి. ఏదైనా ఒక ఐటెం, బియ్యం బస్తా కానీ లేకపోతే ఏదైనా ఐటమ్స్ అన్నీ సమకూర్చినవన్నీ ఒక ఇంచుమించుకు ఒక నెల రోజులు సరిపోయి కార్యక్రమం ప్రతి సంవత్సరం మేడే ఇక్కడ మేము ఈ యొక్క కార్మికులతో చేయడం జరుగుతుందండి అని మా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చెప్తున్నామండి. ఫస్ట్ టైం చేయడం కారణం అంటే ఇప్పటివరకు వీళ్ళు పెద్ద ఇనిషియేటివ్ తీసుకోలేదండి.
మరి చేసుకోవాలి. మరి నాకు కూడా తెలీదు ఏంటంటే ఇప్పటి వరకు జరుపుకోలేదు. నాకే ఇప్పుడు కార్మిక సోదరులందరూ అక్కడ స్టేజ్ ఎక్కి ఇది మేము ఫస్ట్ టైము మేడే ఇక్కడ మీరు మీ ద్వారా ఇక్కడ జరిగిందని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అంతకుముందు జరుగుతుందని నేను అనుకున్నాను. మరి ఎందుకు జరగలేదు అనేది మరి మాకు అది నాకు తెలియదండి. మోటివ్ ఏం లేదు సార్. ఏంటంటే పేదవాడికి ఏదైనా చెయ్యాలన్న మా ఒక్క ఉద్దేశం. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఇదండి. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు చెప్పారు ఒకటికి సాయం చేయాలి. నీ యొక్క ఎవరికి ఎవరి దగ్గర కూడా నువ్వు ఏమీ ఆశించకూడదు. ఆశించకుండా నువ్వు నీ యొక్క శాలరీలో కానీ నువ్వు చేసే చారిటీ పనులు చూసి నీ యొక్క ఫ్రెండ్స్ కానీ రాజమండ్రిలో జనాలు కానీ ఎవరైనా వచ్చి నీకు సహకరించాలి కానీ నువ్వు ఎవరిని వెళ్ళి ఏమి అడగకూడదు అని మా తల్లిదండ్రులు చెప్పడం. మా తల్లిదండ్రుల యొక్క పేరు మీద ఈ యొక్క కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అది పేదవారికి అందాలి. అది కూడా మేము ఏదైనా సరే స్లమ్ ఏరియాలో వెళ్ళి చేయాలని మా యొక్క ఉద్దేశం అని. ఏంటంటే ఎక్కడో వెళ్ళి చేయడం కాదని. వారికి ఏంటంటే రెండు అడుగులు వేస్తే ఆ క్యాంప్ దగ్గరకు వచ్చి అంటే మేము చేసే క్యాంపు ఒకటి ఐ క్యాంప్ అండి. దాని డెంటల్ తర్వాత గైనిక్ అన్ని రకాలైన మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను. అంటే ఒక పేదవాడు సుమారు 2,000 నుంచి 3,000 రూపాయలు అక్కడ ఫ్రీగా పొందేలాగా. దాని తర్వాత మీ ఇచ్చే మెడిసిన్స్ కానీ కలజోలు కానీ అది ఒక మళ్ళీ 2,000 3,000 రూపాయలు సుమారు వాడు సుమారు ఒక పేద కార్మికులు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా వారికి ఉచితంగా అక్కడ లభించడం జరుగుతుందండి. అదే ఉద్దేశంతో అక్కడికి మేము కండక్ట్. అదే మీరు ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే 3-4 హాస్పిటల్స్కి వెళ్ళాలి, సుమారు 5-6 రోజులు వెయిట్ చేయాలి. అంటే పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే కానీ ఆ యొక్క టెస్టింగ్ కానీ ఇతరితర కార్య వగేరా కూడా జరగవు వాళ్ళకి. అలాంటిది మేము ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి ఫిల్ఫిల్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు సుమారు 49,500 కలజోళ్ళు కూడా ఇవ్వడం జరిగిందండి. 850 క్యాటరేట్ ఆపరేషన్లు, అది పరమహంస యోగానంద నేత్రాలయ రామగిరి వారి ఎల్వి ప్రసాద్ అనుబంధ సంస్థతో మేము టైప్ పెట్టుకొని చేయడం జరిగిందండి. అలాగే అఖిర హాస్పిటల్ డాక్టర్ ప్రభాకరరావు గారు, ఇలాగ కేశవస్వామి గారు కానివ్వండి, శామ్యుల్ డెంటిస్ట్ అండ్ డాంటిస్ట్ డాక్టర్ శామ్యుల్ గారు కానివ్వండి, ఇలాగ ఒకరింకా మన జిఎస్ఎల్ హాస్పిటల్స్ వారు కూడా వచ్చి ఒకసారి 4-5 సార్లు మెగా మెడికల్ క్యాంప్స్ కూడా చేయడం జరిగిందండి. భవిష్యత్ కార్యక్రమాలు ఇలాగే చేసుకుంటూ పోతామండి. ఇలా మెడికల్ క్యాంప్స్ ఇంకా ఎన్నో మెడికల్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్గా ఇప్పుడు మేడే కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక అడిషనల్ మా దాంట్లో చారిటీ దాంట్లోనండి. ఇప్పుడు వరకు మీకు తెలిసింది ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ఆటో వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులకి ప్రప్రదంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ కార్యక్రమం అది మేము చేయడం మొదలుపెట్టండి. ప్రభుత్వం కాదు ఇది, మేము చూసి ప్రభుత్వం చేపట్టింది. అలాగే 2 క్లెయిమ్స్ కూడా ఇచ్చామండి. ఒక ఆటో డ్రైవర్ దెందులూరులోను, ఒక ఆటో డ్రైవర్ గౌరీపట్నంలో చనిపోతే ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆటో డ్రైవర్లకి కాకి చొక్కాలు కూడా ఇవ్వడం జరిగిందండి.